హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ దేవాలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రలో వెరావల్లో ఉన్న ఇది ఒక హిందూ పుణ్యక్షేత్రము. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీన్ని ప్రవాస తీర్థం అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారము సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించారు అని చెప్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థము. చంద్రుని దక్షిణ శాపం నుంచి విముక్తి చేసిన శివుని ఆలయం కనుక ఇది సోమనాథ్ ఆలయంగా చెప్పబడుతూ ఉంది. ఇక్కడి శివుడు సోమనాథుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడు తపోబలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంభూగా వెలిచాడు. 6 సార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించబడినందువలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తూ ఉంటారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్వహణ జరిగింది జూనాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో. ఇక్కడికి వచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికను కూడా ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరము భారతదేశము మరొక మంత్రి అయిన కేఎం మునిసి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్వహణ కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి. స్థల పురాణము అలాగే పురాణ కథనం గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే చంద్రుడు ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించాడు అని, ఆ తర్వాత రావణుడు వెండితోనూ విష్ణువు వారి కృష్ణుడు కొయ్యతోనూ నిర్మించాడు అని ఇక్కడ ప్రతీది. భీముడు అయితే రాతితో నిర్మించాడు అని చెప్తూ ఉంటారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలినవారు తమ తండ్రితో మొరపెట్టుకున్నారట. మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుని శపించాడట. తనకు వచ్చిన శయవ్యాధి నివారణార్థము చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రవాస తీర్థము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమయ్యి భార్యలందరినీ కూడా సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని ఉపసంహరించి చంద్ర ఉపస్థితి లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడట. ఈ ఆలయం ముందుగా నిర్మించిన కాలం ఏమిటి అంటే సాధారణ యుగము, అంటే చరిత్ర ఆరంభానికి ముందు కాలంగా చెప్తారు. ఇక రెండవసారి యాదవరాజు అయిన వల్లభాయ్ ముందు నిర్మించిన అదే ప్రదేశంలోని ఆలయాన్ని క్రీస్తు పూర్వము 649లో పునర్నిర్మించారు అని అంచనా. తర్వాత క్రీస్తు శకము 725లో సింధు అరబ్ గవర్నర్ అంటే రాజప్రతినిధి జెనయాద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాలను పంపాడు. క్రీస్తు శకం 815లో ఉచ్కల ప్రదియల రాజు అయిన 2వ నాగభట ఈ ఆలయాన్ని 3వ మారు ఇసుక ఇర్ర రాళ్లతో ఎంతో గొప్పగా నిర్మించాడు అని చెప్పబడుతూ ఉంది. ఇక క్రీస్తు శకం 1024 గజ్ని మహమ్మద్ థర్డ్ ఎరారిగుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఆలయం తిరిగి గురుచర్ కాలానికి చెందిన మాల్వార్ రాజు అయిన బోజీ మరియు అన్విల్ వారాకు చెందిన చోలంకి రాజు అయిన భీమ్ దేవులా చేత క్రీశకం 1026 సంవత్సరము మరియు 1042ల మధ్య ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణము జరుపుకుంది. కొయ్యతో చేయబడిన నిర్మాణము సుమారుగా క్రీశకం 1143 నుంచి 1172 మధ్యకాలంలో పునర్నిర్మించబడింది. క్రీశకం 1296లో ఈ ఆలయము మరొకసారి సుల్తాన్ అలయుద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత తిరిగి మళ్ళీ కూల్చబడింది. క్రీశకం 1308లో సౌరాష్ట్ర రాజు అయిన మదాశ వంశీయుడు ఐపదావ చేత ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మించబడింది. క్రీశకం 1326-1351 మధ్యకాలంలో ఈ ఆలయంలో లింగ ప్రతిష్ఠ జరిగింది. ఇక క్రీశకం 1375లో ఈ ఆలయము మరొకసారి గుజరాత్ సుల్తాను అయిన మొదటి ముజాఫర్ చావ్ చేత కూల్చబడింది. క్రీశకం 1451లో గుజరాత్ సుల్తాను అయిన మహమ్మద్ చేత తిరిగి మళ్ళీ కూల్చబడింది. క్రీశకం 1701లో ఈ ఆలయం మరొకసారి కూడా కూల్చబడింది. తర్వాత ఈ ఆలయం క్రీశకం 1783లో పూనా పేష్వా, నాగపూర్కు చెందిన పోన్సులే, కోలాపూర్కు చెందిన ఛత్రపతి పోన్సులే, ఇండోర్కు చెందిన హోల్కర్ రాణి అహల్యాబాయి వీరి సమిష్టి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. గజ్ని మహమ్మద్ ఈ ఆలయం పైన దాడి చేసి ఆలయాన్ని మళ్లీ ధ్వంసం చేశారు. ఆఖరిసారిగా ఔరంగజేబ్ పాలనలో మళ్లీ నీలమఠమయ్యింది ఈ ఆలయం. భారత స్వతంత్రం తర్వాత 1950 సంవత్సరంలో
సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని పునర్నిర్మింపచేశారు. ఇక్కడి స్థూపాలు, దేవతామూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి నాడు ఇక్కడ చాలా పెద్ద ఉత్సవమే జరుగుతుంది. దేవాలయానికి దగ్గరలో సముద్ర తీరం కూడా ఉంది. ఇక్కడే సమీపంలోనే బల్క తీర్థం కూడా ఉంది. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడు అని చెప్తారు. ఇక సోమనాథ్లో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన కిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యము ఎంతో అందంగా ఉంటుంది. 13వ శతాబ్దపు అరబ్ భూగోళ శాస్త్రవేత్త ఆల్గుజారి రాసిన రాతల సారాంశం కింద ఇది ఇవ్వబడింది. సోమనాథ్ ఆలయ వివరణ మరియు దాని ధ్వంసము గురించి కూడా వివరిస్తూ ఉంది. భారతీయుల చేత పవిత్రమైన క్షేత్రంగా భావించబడి సముద్ర తీరాన ఉన్న ఈ క్షేత్రమే సోమనాథ్. ఈ ఆలయంలోని విచిత్రాల్లో మరొకటి ఏమిటి అంటే చంద్రుడు ఈ ఆలయ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం. ఆలయ మధ్య భాగంలో భూమి లోపల ఎలాంటి ఆధారము లేకుండా శివలింగం నిలిచి ఉండడము ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. హిందువుల చేత అధికంగా కొనియాడబడుతూ ఉన్న ఈ ఆలయ ప్రధాన దైవము అయిన పరమశివుడు భూమికి పైభాగంలో గాలిలో తేలినట్లుగా ఉండి ఈ లింగ రూపంలో నిలిచి ఉండడము ఒక వర్ణించలేని అద్భుతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. చంద్రగ్రహణ కాలంలో 100,000 కంటే కూడా అధికులు అయిన హిందువులు ఇక్కడికి పవిత్రమైన యాత్ర అర్థం రావడము, ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అక్కడ గొప్ప ప్రముఖుల చేత ఆలయానికి దానంగా ఇవ్వబడిన అనేక స్వర్ణ మరియు రజిత పథకాలు, విగ్రహాలు, ఆభరణాలతో నిండిన పాత్రలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఆలయంలో ఉన్న వస్తువుల విలువనే 20,000 దినారులకు పైబడి ఉంది అని చెప్తూ ఉంటారు. స్వతంత్ర అనంతరము, ఆలయ పునర్నిర్మాణము, స్వతంత్రం రాకముందు జునాగఢ్ రాజు సంస్థానము ప్రజాస్ఫటన్ ఆధీనంలో ఉంది. సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనం అయిన తర్వాత అప్పటి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 నవంబర్ 2వ తారీఖున భారతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తము ఇక్కడికి వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలను జారీ చేశారు. ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కెఏ మునిషి మరియు ఇతర నాయకులతో గాంధీ గారిని దర్శించి ఈ ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు గాంధీ ఆ ప్రస్తావనను అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు కావలసినటువంటి నిధులని ప్రభుత్వం నుంచి మంజూరు చేయకుండా ప్రజల నుంచి చందాలు గ్రహించి చేయవలసిందిగా సలహాను కూడా ఇచ్చారట. ఆయన త్వరలోనే పటేల్ మరియు గాంధీ కూడా మరణించారు. ఆ తర్వాత ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు ఏఏ మునిషి నిర్వహణలో జరిగింది. ఏఏ మునిషి అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో వుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. 1950 అక్టోబర్ నెలలో శిథిలాలు తొలగించబడి ప్రస్తుతం అక్కడ ఉన్న మసీదు కొన్ని మైళ్ళ దూరానికి తీసుకొని వెళ్లి పెట్టారు. 1951లో భారత ప్రభుత్వ రాష్ట్ర ప్రధాని అయిన రాజేంద్ర ప్రసాద్ ఆలయ కుంభాభిషేకానికి కేఏ మునిషి చేత ఆహ్వానించబడ్డారు. ఆయన అప్పుడు ప్రసంగంలో ఏమన్నారు అంటే, నా దృష్టిలో ఈ పునాదుల నుంచి అద్భుతమైన ఈ ఆలయము పునర్నిర్మించబడమే కాకుండా పురాతనమైన సోమనాథ ఆలయ పునరుద్ధరణ వలన భారతీయ శిల్పకళా వైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలుస్తూ ఉంది. నిర్మాణ శైలి 1951లో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపన గావించిన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సృష్టించే శక్తి, నాశనం చేసే శక్తి కన్నా కూడా గొప్పది అని అనడానికి సోమనాథ్ ఆలయమే ప్రతీక అని అన్నారు. ఈ ఆలయం గుజరాత్ శిల్పాచార్య సోమపుర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ ఆలయం నిర్మించిన స్థలానికి ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికి మధ్యన భూభాగం అన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియచేస్తూ అలాగే ఒక శాసనము ఇక్కడే మన కనబడుతూ ఉంటుంది. 1000 సంవత్సరాలకు పైబడిందిగా భావిస్తూ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి వానస్తంభము, అంటే ఇక్కడ శాసనం ఉన్న స్తంభము, అక్కడి సముద్ర తీరాన ఉన్న రక్షణ కుడియం పైన నిర్మించబడి ఉంది. వానస్తంభము అనేది ఉత్తర దక్షిణ ధ్రువాలకు కేంద్ర బిందువుగా భావించబడుతూ ఉంది. అతి ప్రాచీన చారిత్రక ఆధ్యాత్మిక ఆనవాలు ఎన్నో ఉన్న ఈ ఆలయాన్ని హిందువులు అతి పవిత్రమైన పుణ్యస్థలంగా భావిస్తూ ఉంటారు. జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ మొదటిదిగా చెప్పబడుతూ ఉంది. అత్యంత పవిత్రమైన ఆలయంగా కూడా చెప్పబడుతూ ఉంది. ఓకే, మరి ఇవి సోమనాథ్ ఆలయ విశేషాలు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.